అందరికీ షనార్దుల గియాల కూడా వార్తా పత్రికలో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పట్టుకొని నేనైతే వచ్చిన మరి గియాలిటీ ముచ్చట్లు ఏందక్క అని అనంటే ఇగో ఆ వనమాకు సంబంధించి ఎమ్మెల్యే అర్హత చెల్లదు ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా నిర్ణయించాల్సిందే అని షాకిస్తే వనమతో పాటు అదే రోజు శ్రీనివాస్ గౌడ్కి ఇంకో మరి ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక ఎంపీకి షాకుల మీద షాకులు తగిలేట ఎన్నికలకు ముందే వీళ్ళంతా పాపం ఎమ్మెల్యే పదవిని ఊడగొట్టుకుంటామని ఊహించలేదట ఈ దెబ్బకు మిగిలిన గుండెల్లో గుబులు పరిగెడుతున్నాయట వర్షాలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఇంకో రెండు రోజులు రెడ్ అలర్ట్ ఉంది అవసరం అనుకుంటేనే బయటికి వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి దానికి సంబంధించిన వార్తలు కూడా వచ్చినాయి ఇక మోదీ ప్రభుత్వంతో పై అవిశ్వాసం పెట్టడానికి ప్రతిపక్షాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయట మణిపూర్ ఇష్యూని తీసుకొని ఏ కేసీఆర్ ఏంది నోరు తెరిస్తే పచ్చి అబద్దాలేనా కాళేశ్వరం మీద అప్పు లేదా ఆగు కార్పొరేషన్ చూపిస్తా అని లెక్కలతో సహా కార్పొరేషన్ అప్పుల్ని రాసిండు దిశన్న ఇట్లా కాదు ఇక కేటీఆర్ ని రేవంత్ అన్న తిడితే రేవంత్ అన్నను ఇంకొకన్నా తిట్టిండు వార్తాపత్రికలో మస్తు మస్తు ముచ్చట్లయితే ఉన్నాయి ఆలస్యం చేయొద్దు ఒక్కొక్క దాంట్లోకి వెళ్దాం ముందు దిశ పత్రికలో చూద్దాం కాళేశ్వరం అప్పు తీరలే తీసుకున్న రుణం తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఖర్చు చేసింది ఎనభై ఆరు వేల అరవై నాలుగు కోట్లు ఇప్పటి వరకు చెల్లించిన అసలు ఐదు వందల నలభై ఐదు కోట్లు తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు తీసుకుంటే ఐదులో ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు చెల్లించి అప్పు షెల్లు కేల్ కథమ్ దుకాన్ బంద్ ఇక అప్పే లేదు అసలు కాళేశ్వరం కోసం అప్పుందని ఎవరు అనేది ఎప్పుడో తీర్చేసినా అని నరం లేని నాలుకే కదా అని ఇక ఏదో చేద్దాం అనుకొని అబద్ధం చెప్పినట్టు అడ్డంగా బుక్ అయిపోయిందట కేసీఆర్ సార్ కట్టిన వడ్డీ ఆరు వేల నాలుగు వందల ఒక్క కోట్లు ప్రతి ఏటా కట్టాల్సిన మొత్తం పదమూడు వేల కోట్లు పూర్తిగా క్లియర్ చేసేందుకు రెండు వేల ముప్పై ఐదు ఆగస్టు ముప్పై వరకు గడువు గడువు ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఇంకొక పన్నెండు సంవత్సరాల గడువు ఉంది ఇది మొత్తం అప్పు కాళేశ్వరం తీరడానికి అది కూడా ఎట్లా కట్టాలి ఏటా పదమూడు వేల కోట్లు కట్టాలా ప్రతి నెల మిత్తి కింద రెండు వేల కోట్లు కట్టాలా ఇవన్నీ తెలిసి ఏ ఎక్కడప్పు నేను అప్పు చేసినా చేసినా గట్లా చేస్తే గట్లా తీర్చేస్తా నా గురించి తెలవదా నేను పుట్టిందే అందుకు అనే ముచ్చడు చెప్పుకుంటూ అస్సలు అప్పే లేదని అడ్డంగా దొరికిపోయిందట ఎప్పుడో తీరిపోయిందన్న సీఎం కేసీఆర్ ఇంకా పన్నెండేళ్ళు ఉందన్న కార్పొరేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని బీఆర్ఎస్ లో కింది స్థాయి నేత మొదలు సీఎం వరకు సందర్భం దొరికినప్పుడల్లా చెప్తుంటారు ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు వేల కోట్లు ఖర్చయిందని ఇటీవల మంత్రి కేటీఆర్ చెప్పగా తాజాగా కేసీఆర్ సైతం అదే విషయాన్ని స్పష్టం చేశారు కానీ మరోవైపు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లకు పైగా ప్రభుత్వం అప్పు తెచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి తాజాగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాళేశ్వరం బాకీ ఎప్పుడో తీరిపోయిందన్నారు రుణం మొత్తం తీరిపోయినట్లు వ్యాఖ్యానించారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ బ్యాంకుల కన్సర్టియం నుంచి తీసుకున్న రుణాల చెల్లింపు గత ఏడాది జూన్ నుంచి మొదలైంది రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వరకు కొనసాగుతుంది మొదలైందే లాస్ట్ ఇయర్ నుంచి ఇక అప్పుడే అప్పంతా తీర్చినవని కార్యకర్తల ముందు పార్టీ వాళ్ళ ముందు ప్రజల ముందు చెప్పంగానే వావా కేసీఆర్ సార్ గ్రేటు ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి అప్పులన్నీ తీర్చిండ్రు అని చెప్పేసి పాలాభిషేకం చేస్తారేమో అనుకున్నారట కాళేశ్వరం రుణాలపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే ఆ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేదు టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి ఇగో కాళేశ్వరంతో ఒరిగింది ఎవరికి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎవ్వరికి ఒరగలేదు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదు కాళేశ్వరం కింద నోళ్ళే పంట లేదని గతంలో కూడా వార్తాపత్రికల్లో వచ్చింది ఇప్పుడు అయోధ్య రెడ్డి సార్ అదే చెప్పిండ్రు పాపం కేసీఆర్ సార్ ఏమనుకుంటాండో ఏమో తెలియదులే కానీ ఇక ఏదో పక్కనోళ్ళు డప్పు కొట్టే పరిస్థితి నుంచి సొంత డప్పా కొట్టుకునే పరిస్థితికి వచ్చిందని అప్పులేదు గిప్పు లేదు అన్ని జాన్ నేను నడిపినట్టు ఎవరు నడపరు అని చూపించే ప్రయత్నంలో ప్రతిసారి పప్పులో కాలేస్తాండని అడ్డంగా దొరికిపోతాండని ప్రతిపక్షాలు ఏ విషయం మీద కేసీఆర్ నిలదీయాలా అనుకున్నప్పుడల్లా ఇగో ఈ విషయం ఉందిగా నన్ను నిలదీయండి అరే కేసీఆర్ ఏ తీసుకెళ్లి వాళ్ళకి అప్ప చెప్తాండని అని కాళేశ్వరం మీద పచ్చి అబద్దాలు ఆడిన కేసీఆర్ ని ఏమనాలి అని గింత ఘోరంగా ఉంటుందని గట్టి రంగునందన్ సార్ మొదలెస్తే అయోధ్య రెడ్డి సార్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు గుట్టు విప్పి కేసీఆర్ సార్ ఇక మళ్ళా నోరెత్తకుండా చేసిండు ఇంకెవరైనా సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అప్పు లేదు అని చెప్తే వాళ్ళకు చుక్కలు చూపించక తప్పదన్నట్టుగా దీశన్న కూడా ఆర్టికల్ రాసిండు ఎమ్మెల్యే వనమపై అనర్హత రెండు వేల పద్దెనిమిది నుంచే ఆయనకు అర్హత లేదు లక్షల జరిమానా జలగం వెంకట్రావు ఇకపై ఎమ్మెల్యే హైకోర్టు సంచలన తీర్పు జలగం ప్రమాణ స్వీకారం ఎప్పుడు కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాతనే అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ నిర్ణయమే ఫైనల్ బీఆర్ఎస్ కు షాక్లు గంటల ముగ్గురు నేతలకు జలక్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ బీబీ పటేల్ ఎమ్మెల్యే వనమా కోర్టులో ఎదురుదెబ్బ వీళ్ళతో పాటు కొప్పుల ఈశ్వర్ సార్కి ఇంకొక ఆయనకి ఒక్క నిమిషం గది కూడా చెప్తా గాలకు సంబంధించి కూడా త్వరలోనే కష్టాలున్నాయంటూ ఒక వార్తాపత్రికలో వచ్చింది రైట్ కోర్టు పరిధిలో మంత్రి కొప్పుల ఎమ్మెల్యే చెన్నమనేని కేసులు కూడా ఉన్నాయి ఇవి కూడా ముందుకొస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందే హాంపాట్ కేల్కతం దుకాన్ మంద్ అయింది ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ ఏ ప్లీజ్ కొట్టేరా అన్న క్లేస్ అంటే కొట్టేసేది లేదు ఏం లేదన్నారట కానీ ఎన్నికలకు ముందు శ్రీనివాస్ గౌడ్ సారు పదవి పోయిందనుకో పాపం మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయడానికి పాపం మస్తు అవస్థ పడతాడేమో ఇజ్జది పోయినంత పన ఇద్దరిని శ్రీనివాస్ గౌడ్ సార్ అందరూ మాట్లాడుకుంటున్నారు బీబీ పటేల్ అట గాయన పని ఎంపీ పరిస్థితి కూడా గంతే ఉందట దీనికి సంబంధించి అన్ని వార్తాపత్రికలు హెడ్ లైన్ గానే రాసాయి ఒకసారి చూద్దాం వెలుగు వనమ ఎల్లిక చెల్లదు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు హైకోర్టు అనర్హత వేటు ఐదు లక్షల జరిమానా కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావేనని తీర్పు వనమను పట్టించిన రైతు బంధు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదన్న హైకోర్టు సాగు భూమికి ఎమ్మెల్యే రైతు బంధు డబ్బు తీసుకున్నట్లు ఆధారాలు ఇతర ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించని వనమ విచారణలో నిర్ధారించిన రాష్ట్ర హైకోర్టు కొత్తగూడంలో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకటరావే ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిది నుంచి ఆయన అని స్పష్టం చేసిన న్యాయస్థానం తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు వనమకు ఐదు లక్షల ఫైన్ జలగం వెంకటరావు కేసు ఖర్చులు సైతం చెల్లించాలని తీర్పు శ్రీనివాస్ గౌడ్పైన అనర్హత కత్తి హైకోర్టులో మంత్రికి ఎదురు దెబ్బ సాక్షి ఎన్నిక చెల్లదు కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చారు డిసెంబర్ నుంచి జలగమే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమకు ఐదు లక్షల జరిమానా జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులకు ఆదేశం ఎన్నికల మంత్రి శ్రీనివాస్ గౌడ్కి చుక్కెదురు ఎన్నికల పిటిషన్ పై ఆయన్ని ఏఐని కొట్టివేసిన హైకోర్టు మంత్రిపై దాఖలైన పిటిషన్ విచారించాల్సిందేనని వెల్లడి ఎమ్మెల్యే వనమ ఎన్నిక చెల్లదు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు తప్పుడు అఫిడవిట్ సమర్పించేందుకు వెంకటేశ్వరరావుకు ఐదు లక్షల జరిమానా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి శాసనసభ్యుడిగా జలగం వెంకట్రావేనని రాసుకోడు పాపం వాళ్ళే కదా ఇక ఏం రాసుకుంటాడు ఈయన అవసరం లేదనిపించింది ఏమోలే మొత్తానికి తప్పు చేస్తే ఏదో ఒక రోజు దొరికిపోతామంటారు చూసినవా రైతు బంధు వనమ వెంకటేశ్వర్ సార్ని పట్టించిందట ఇక ఏడికి పోతుదిలే ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మెగా మన ఖజానాలో వేసుకుందామంటే పాపం ఇన్నేళ్ళు ఆ రేపెప్పుడైనా కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు అంటే నేనే నేనే అంటే రెండు వేల పద్దెనిమిది నుంచే నీ కేల్ కథం దుకాన్ మంది చేసిండు నీ పేరు ఎవరు చెప్తారు జలగం వెంకట్రావు పేరు చెప్తారంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పటిదాకా వనమ రాఘవ అయ్యన పెట్టుకొని చాలా కథలు చేసిండని ఇక ఒక కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైందని కూడా మనందరికి తెలుసు దానికి సంబంధించిన వీడియోలు కూడా లీక్ అయినాయి ఈ నేపథ్యంలో వనమ రాఘవకు సంబంధించి అయ్యా అధికారాన్ని పెట్టుకొని చేస్తున్న అఘాయిత్యాలకు చెక్కు పడిందని ఇక కొత్తగూడెంలో జనాలు ముచ్చట పెట్టుకుంటారట ఏదేమైనా కానీ తప్పు చేసినోడు తప్పించుకోలేడు అని వనమ తోటి మిగిలిన ఎమ్మెల్యేలు అందరికీ కూడా గుబులు మొదలైందట ఇక ఇదే దెబ్బతో శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా ఇంకో పదిహేను రోజుల్లోనే ఇరవై రోజుల్లోనో సస్పెండ్ అవ్వడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆయన అయితే ఏకంగా ఏమంటారు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో నుంచే అఫిడవిట్ ని మాయం చేసేసిండు ఇక వదిలేస్తారా గాయని వదరాలన్నా గాయన ఎన్ని కేసులు పెట్టించినా గా రాఘవేంద్ర రాజు వదిలిపెట్టట్లేడు ఇక శ్రీనివాస్ గౌడ్ చేసిన అగాయిత్యాలని బయట పెట్టుడే అని ఆయన పట్టుబట్టున్నాడు ఇక గాయన్ చె గాయన మాటలు నిన్న కోర్టు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిందట ఇక అనర్హత వేటు ఇవాలో వస్తుందా రేపు వస్తుందా ఇయ్యాలో వస్తుందా రేపు వస్తుందా అని మస్తు గుబులైతాడు కానీ ఇంకో తీర్పు గుడిస్తే బాగుండు అనిపించింది కోర్టు ఏంది అని అంటే గిట్ల దుర్మార్గంగా అబద్దాలు చెప్పి విట్లు పెట్టి లేకపోతే ప్రజలను మోసం చేసి గిట్ల అడ్డంగా బుక్కైన నాయకులు కలిసి పది ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని ఈయనే కాదు ఈయన కుటుంబంలో ఎవ్వరు పోటీ చేయకూడదు అని ఒకటి ఇచ్చేస్తే ఇక అవినీతి చేయడానికి ఇట్లా దొంగ అఫిడవిట్లు పెట్టడానికి లేకపోతే దోచుకోవడానికి సిద్ధమయ్యే నాయకులంతా కొంచెం ఆలోచనలు పడి జాగ్రత్త పడతారేమో ఇక కొప్పుల ఈశ్వర్ సారు ఇంకా ఇంకా ఆయన పేరు ఇందాక చెప్పినా కదా చెన్నమ్మనేని సారు వీళ్ళిద్దరి కూడా కేసులు పరిగణలోనే ఉన్నాయట మరి వాళ్ళకి ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు అలాగే ఎంపీ బీబీ కు కూడా సుప్రీంకోర్టులో చుక్కెదురైందట పాపం కేసీఆర్ సార్కి ఏందో ఓ పక్క నుంచి పార్టీ నేతలు పోతున్నారు ఉన్న ఎమ్మెల్యేలు సస్పెండ్ అయిపోతున్నారు బయటికి పోతే ఇగో ఎన్నికల అఫిడవిట్లో తప్పు వాళ్ళను గిట్ల అవినీతి ఉన్న ఆఫిడవిట్ మాయం చేసిన వాళ్ళను పార్టీలో వేసుకొని తిరుగుతున్నాం ఏంది కేసీఆర్ అని ప్రతిపక్షాలు అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ముందుకు పోతే నువ్వు ఈ పోతే గొయ్యి అన్నట్టుందట కేసీఆర్ సార్ పరిస్థితి అసలే అవినీతి ఆరోపణలతో డెబ్బై ఐదు మంత్రి ఎమ్మెల్యేల పేరు ఆయన చేయించిన సర్వేలో తేలిందని ఈ మధ్య కాలంలోనే మనం వార్తాపత్రికలో చదువుకున్నాం ఒక పక్క నుంచి అవినీతి చేసేటోళ్ళు మరో పక్క నుంచి తప్పుడు అఫిడవిట్లు పెట్టేటోళ్ళు ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలు అప్పుడప్పుడు సారే నోరుజారులు అబ్బబ్బబ్బ గోడికి కూడా గింత కోపం రావద్దు ఏమంటారు గింత పాపం రావద్దు గానీ కేసీఆర్ సార్ అయితే మస్తు కష్టపడతాం అబ్బా ఇక మనమతో పాటు ఇంకెవరెవరు ఎన్నికలకు ముందే సస్పెండ్ అవుతారు అని చూడాలి మరి జలగం వెంకట్రావు ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనేది కూడా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది అన్ని వార్తాపత్రికల్లో కూడా హెడ్లైన్ వచ్చింది మై హోమ్ సిమెంట్స్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం తెగిన ఒకరి మృతి ఇద్దరు పరిస్థితి విషమం శిథిలాల కింద మరో నలుగురి మృతి చెందినట్లు అనుమానం సూర్యాపేట జిల్లా మేల్ల చెరువులో ఘటన వివరాలను గోప్యంగా ఉంచుతున్న యాజమాన్యం మై హోమ్ ఇక మై హోమ్ గురించి నేను ఎప్పుడెందుకు చెప్పండి ఇక తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ అయినా ఎవరి చేతుల మీద నుంచి జరుగుద్ది ఏం జరుగుద్ది ఇందులో అవినీతి ఎంత ఉంటది వీళ్ళు దలుచుకుంటే కలెక్టర్ పెళ్ళిని కూడా ఫలక్నామా ప్యాలెస్లో ఎలా చేయగలరు తెలియంది ఎవరికి బలైపోయేది పేదోడి పానాలే కదా పేదోడి పానాలు అంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఇక ఏం మాట్లాడరు సరే ఊకుంటారు అనే ఒక ఆలోచన లేకపోతే ఈరోజు ఏ ఏ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఏ ఏ కారణాలతో చనిపోతున్నారో ఆ కారణాలన్నీ పక్కన పెట్టేసి పరిహారం అనే దాంతో వాటిని చెడిపేసి మళ్ళీ అక్కడే కొత్త పుంతలు దొక్కుతూ కొత్త మొదలు రెస్ట్ విద్యార్హత ఉన్న వివక్షే డిగ్రీ పీజీలు చదివిన అన్యాయమే రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు వందల మంది రిక్రూట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక ప్రమోషన్ కోసం ఏండ్లగా ఎదురుచూపు వ్యవస్థ రద్దుతో వారి పరిస్థితి అగమ్య గోచరం సర్దుబాటులో వేర్వేరు ప్రమాణాలు ఇక అసలు వాళ్ళ పాపం ఏంటంటే రెవెన్యూ వ్యవస్థలో ఉండడం రెవెన్యూ వ్యవస్థ మొత్తం కేసీఆర్ సార్ గుప్పెట్లోనే ఉండాలా రెవెన్యూ వ్యవస్థ ధరణి పోర్టలు కేసీఆర్ సార్ సిఎస్ గప్పటి సోమేష్ కుమార్ గీలకు తప్ప ఇంకెవ్వరికి తెలవద్దు అందుకే దానికి సంబంధించి ఒక మంత్రిని కానీ ఒక అధికారిని కానీ ఎవరిని పెట్టలేదు ఇక అలాంటప్పుడు డిగ్రీలు పీజీలు చదివిన వీఆర్ఓలను ఉండనిస్తామా ప్రమా ఎందుకు ఉద్యోగాలే లేవు తెల తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చుడే కష్టం రోమర్రో అంటే ఏమంటారు ప్రమోషన్స్ రాలేదని ఎదురు చూస్తారు అని అంటే అంతే కదా కేసీఆర్ కాక నీ మాట నేను చెప్పేసిందిలే ఇక మనకు రెవెన్యూ వ్యవస్థ అంటే నచ్చదు రెవెన్యూ వ్యవస్థలో ప్రజలకు అందుబాటులో ఉండేటోళ్ళంటే అసలు నచ్చరు ఆ సమస్యను అక్కడే పరిష్కరించేటోళ్ళంటే అసలు గిట్టనే గిట్టదు మరి గలాంటోళ్ళ గురించి మేము ఎందుకు ఆలోచిస్తాం చెప్పుండ్రీ నేడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాల భేటీలో ఇండియా పార్టీల నిర్ణయం ఎంపీల హాజరు కావాలంటూ కాంగ్రెస్ విప్ జారీ దీనికి సంబంధించి నేను ఇంకేదో పత్రికలో కూడా చదివిన ఆంధ్రజ్యోతి మోదీపై అవిశ్వాసం మణిపూర్పై ప్రతిపక్షాల వ్యూహం నేడు లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం నాలుగవ రోజు సాగని సమావేశాలు ఇండియా కూటమి సభ్యుల వాకౌట్ మణిపూర్ సమస్య పరిష్కారం కీలక బిల్లులకు సహకరించండి షా తెలంగాణలో దారుణాలపై షా జవాబిస్తారన్న గోయల్ ఇంకా దీని గురించి రైట్ రాయలేదు మిగిలిన పత్రికల్లో అయితే అవిశ్వాసానికి సంబంధించి లేదు ఇవి రెండు పత్రికల్లోనే రాసిండ్రు సార్ ఆదాబ్ అన్నది కూడా చూద్దాం ఇందులో కూడా లేదు రైట్ ఈ రెండు వార్తా పత్రికల్లో మాత్రమే అవిశ్వాసం వచ్చింది ఈనాడులో కూడా రాసిండ్రు అవిశ్వాసంపై కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఇండియా కూటమి భేటీలో నిర్ణయం మణిపూర్ అంశంపై ప్రధానితో మాట్లాడించవచ్చని పలు అంశాలను లేవలెత్తవచ్చనే భావన రైట్ మాట్లాడుకుందాం ప్రధానిపై అవిశ్వాసం మణిపూర్ ఘటనపై ప్రధాని మాట్లాడాలి అమిత్ షా మాట్లాడితే వినకూడదు అమిత్ షా దీనికి సమాధానం చెప్పకూడదు ప్రధాని మాత్రమే చెప్పాలి జరుగుతున్న అల్లర్లకు సంబంధించి రెండు తెగల మధ్య జరుగుతున్న వాటికి సంబంధించి ఇప్పటికే చాలా కల్పితాలను కలిపి దాన్ని ఒక సమస్యగా ప్రపంచంలోని దేశాలు మాట్లాడుకోవడానికి విదేశీ కుహానా శక్తులు ఎలా పనిచేస్తున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి పోలీసులు కంట్రోల్ చేయాలి అంటే హోంశాఖ మంత్రి మాట్లాడాలి అమిత్ షా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏంటి బాధ మోదీనే దీని మీద ఎందుకు మాట్లాడాలి అవిశ్వాసం పెట్టాలి మోదీ మీద అవిశ్వాసం పెట్టాల్సిందే ఎందుకు అంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెడతాండి కదా అందుకే అవిశ్వాసం పెట్టాలి ఈరోజు కరోనా తర్వాత ఆర్థిక రంగంలో ప్రపంచం మొత్తం చితికిపోతే భారత్ మాత్రం ఆర్థిక రంగంలో నిలదొక్కుకొని ప్రపంచంలో చాలా దేశాలకు అన్నదాతగా నిలిచింది కదా అందుకే అవిశ్వాసం పెట్టాలి కరోనా టీకాలు దొరక్క విలవిల్లాడుతూ అత్యధిక జనాభా ఉన్న చైనా లాంటి దేశాలు శవాలు కుప్పలు కుప్పలుగా ఒకే దగ్గరకు తగలబెడుతూ టీకాలు కూడా ఇవ్వకుండా జనం తగ్గిపోతే చాలు అనుకున్న ఉంటే భారతదేశంలో మాత్రం టీకాలు ఫ్రీగా అన్ని రాష్ట్రాలకు పంపించాడు కదా అందుకే అవిశ్వాసం పెట్టాల్సిందే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా కరోనా నుంచి ప్రజలు కోరుకోలేదు అని ఐదు కిలోల బియ్యం చొప్పున ప్రజలకు అందిస్తున్నాడు కదా అవిశ్వాసం పెట్టాల్సిందే వన్ నేషన్ వన్ కార్డ్ దేశంలో ఉన్న అందరికీ ఒకటే చట్టం భారతదేశంలో పౌరులు ఉన్న పౌరులందరూ సమానం అని పదే పదే మాట్లాడుతున్నాడు కదా అవిశ్వాసం పెట్టాల్సిందే త్రిపుల్ తలాక్ అనే ఒక పేరు చెప్పి ఆడోళ్ళకి విలువ లేదు ఒక పిల్లల్ని కానీ యంత్రాలు సుఖం దిర్చే యంత్రాలు లేకపోతే వంటింటి బానిసలు అనుకుంటున్న దాని నుంచి విముక్తి చేశాడు కదా అవిశ్వాసం పెట్టాల్సిందే పాక్ ఆక్రమిత ప్రాంతాలలో పాకిస్తానీలు చేస్తున్న విధ్వంసాన్ని భారతదేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులకు చెక్ పెట్టాడు కదా అవిశ్వాసం పెట్టాల్సిందే ఈరోజు చైనా భారత వైపు చూడాలన్నా పాకిస్తాన్ దయచేసి మా రాయబారిని పెట్టుకోండి అది మాట్లాడుతుందన్న కారణమైన మోదీపై అవిశ్వాసం పెట్టాల్సిందే కాదంటారా మీరు చెప్పండి ఇన్ని చేసిండా ఇన్ని చేసిన మోదీని ప్రతిపక్షాలు ఎలా ఏమంటారు భరిస్తాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రశ్న చెప్పాలి గతంలో ఫస్ట్ ఫస్ట్ రాష్ట్రపతి పాలన ఎవరున్నప్పుడు పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరి మొదటి రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడే అక్కడ సమస్య పరిష్కారం దిశగా అడుగులు ఎందుకు వేయలేదు పది సార్లు రాష్ట్రపతి పాలన పెట్టిన ఒక రాష్ట్రానికి సంబంధించి ఈరోజు జరుగుతున్న పరిణామాలని నేను ఒక వీడియో చూశానబ్బా ఆ వీడియో నేను చూపించలేను అడ కంట్రోల్ చేయడానికి వెళ్ళిన పోలీసుల మీద ఒక ఆడ కూతురుగా ఇంకో ఆడ కూతురు గురించి మాట్లాడలేం గాని మొత్తం బట్టలిప్పేసి నగ్నంగా వాళ్ళ చేతిలో ఉన్న లాఠీలు తీసుకొని అక్కడ ఉన్న జవాన్ల మీద దాడి చేస్తాను నేను ఆ వీడియో మీకు చూపించలేను కాబట్టి చూపించలేకపోతున్నా ఇక్కడ రెండు తెగలకు మధ్య జరుగుతున్న గొడవ భూమి కోసం జరుగుతున్న గొడవ పది శాతం జనాభా ఉన్న వాళ్ళకు తొంభై శాతం భూమి ఉంది యాభై శాతం జనాభా ఉన్న వాళ్లకు పది శాతం భూమి ఉంది కాబట్టి మాకు న్యాయం చేయండి అని కోర్టుకెక్కితే కోర్టు కూడా ఎస్టీ రిజర్వేషన్ ని ప్రకటించే హక్కు తమకు లేదు అనే విషయాన్ని విస్మరించి పార్లమెంట్లో జరగాల్సిన దాన్ని వారం రోజుల్లో ఇచ్చేయండి అని చెప్పడంతో రేగిన గొడవలు మణిపూర్లో రగులుతున్న అగ్గి మంటలను ఆర్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కానీ ఈ రోజు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టే పార్లమెంటు స్తంభింపజేయడానికి ఇది ఒక్కటే కారణం కాకూడదు యూసీసీ ఉంది ఇంకా దేశంలో అనేక సమస్యల గురించి మాట్లాడాల్సి ఉంది అనేక చట్టాల గురించి తేవాల్సినవి ఉన్నాయి అవన్నీ పక్కదవ పట్టించి మణిపూర్ మాత్రమే ఇష్యూ మిగిలిన ఏవి ఇష్యూ కాదు మోడీ వచ్చి మాట్లాడుకుంటే అవిశ్వాసం పెడతాము అని అంటే అసలు ఈ రోజు వీళ్ళు ఏం తెలియజేయాలనుకుంటున్నారు భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది ప్రపంచంలో దేశాలు చర్చించుకోవాలా చర్చించుకొని ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇంకొంత మేము అగ్గిపోయడానికి విదేశీ శక్తుల నుంచి నిధులు పంపించి ఇంకొంచెం అగ్గిపోసి తగలబెట్టాలని చూస్తున్నారా ఏంటి కారణం నిజంగా మణిపూర్ ఇష్యూకు సంబంధించి ఇక్కడ ఎవరిని విమర్శించాలని కాదు లేకపోతే ఎవరి గురించి మాట్లాడాలని కాదు జరుగుతున్న పరిణామాలు ఏంటి అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన పెట్టింది ఈరోజు ఎవరైతే అవిశ్వాస తీర్మానానికి మెయిన్ సీట్లో కూర్చొని అందరూ రండి అని హుకుం గా జారీ చేసిండ్రు అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు అక్కడ అధికారంలో ఉన్నప్పుడే అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది రాష్ట్రపతి పాలన పెట్టి ఎత్తేసే లోపు అక్కడ ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక చట్టాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు ఇక్కడ మనం మోదీయో బీజేపీయో వాళ్ళను గద్దదించడమో ఎజెండాగా పనిచేద్దామా భారతదేశాన్ని అగ్రస్థానాన్ని నిలిచిపెట్టి జరుగుతున్న గొడవలకు సంబంధించి సద్దు వాటి గురించి చర్చలు రాకుండా ఉండేలాగా ఆ చర్చలు వచ్చిన దగ్గర నుంచి విధ్వంసాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ విధ్వంసాలు జరగకుండా సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేద్దామా ఏం కావాలి ఏ విషయంలో మోదీపై అవిశ్వాసం పెడదాం ఒక బాస్ అని ఒకళ్ళు అసలు ఇంతవరకు ఎవరికి దక్కని పురస్కారాలు ఇంకోటి అరబ్ దేశాలు కూడా ఇస్తున్నాయి ఇక్కడ మోదీకి ఫేవర్గో బీజేపీకి ఫేవర్గో ఇంకొకరికి ఫేవర్ గా మాట్లాడట్లేదు భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రపంచ దేశాలలో ప్రయత్నం చేస్తున్న వ్యక్తికి ఒక భారతీయులుగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని విస్మరించేసి ఇంటి గుట్టు తీసుకెళ్లి బయట పెట్టేస్తున్నాం భారతదేశంలో జరుగుతున్న మణిపూర్ ఇష్యూను చల్లార్చే ప్రయత్నం చేయకుండా మణిపూర్ ఇష్యూ అనేది భారతదేశం దాటి మన ఇల్లు దాటి తీసుకెళ్లి పక్క దేశాల్లో పెట్టాలని చూస్తున్నాం ఇంటి గుట్టు బయటపడితే ఏమవుతుంది ఇల్లు మొత్తం చిందర అయిపోయింది సంబంధ బాంధవ్యాలు అనేవి నడి రోడ్డు మీదకి వస్తాయి రేపు భారతదేశంలో పరిస్థితి అలాగే మారుతుంది ఆ విషయం తెలియట్లేదా బీజేపీలో రూమ్ పెట్టారట స్టేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేశారట ఇన్ఛార్జ్ గా జాఫర్ ఇస్లాం ఉన్నారట స్ట్రాటజీ టీం ఇన్ఛార్జ్ గా శ్వేత ఎంపీ అరవింద్ యోగానంద్ ఎమ్మెల్యే రఘునందన్ రావుకున్నారట సోషల్ మీడియా బాధ్యతలు ఇరవై రెండు కమిటీలలో ఎన్నికలు జరిగినాయట బీజేపీలోకి మాగం రంగారెడ్డి రాజేందర్ రేపో మాపో అధికారిక ప్రకటన జాయినింగ్స్ పై దూకుడు పెంచిందట కమలం ఇక ఈ బీజేపీ వార్ అనేది మాట్లాడాలంటే ఇక అది వాళ్ళు ఇంటర్నల్ దూకుడు పెంచుకుంటారు చాలా మంది బీజేపీ వైపు ఆకర్షితు ఆకర్షితులు అవుతున్నారట ఇప్పుడు నేను గంగుల కమలాకర్ సార్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఆ చదువుతా చదివినాక అడుగుతా బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తాం సార్ బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తాం ఇందులో కూడా నోట్ దిస్ పాయింట్ ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థల్లో చదివే వారికి వర్తింపు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలంటే మన మంత్రులవా మన ఎమ్మెల్యేలవా మన వాళ్ళవా ఏంటి ప్రతిష్టాత్మకంగా కాలేజీలు అంటే అయినా చదువు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కు ప్రభుత్వం కల్పించాల్సిన కనీస బాధ్యత చదువుకు కులాన్ని ఆపాదించడం ఏంది గంగుల సార్ బీసీలకు పూర్తి ఫీజులు చెల్లింపా మిగిలినోళ్ళు ఏం చేయాలా చదువుకోద్దా ఎస్సీలు పోవాలా ఎస్సీలు పోవాలా లేకపోతే వెనుకబడిన వాళ్ళు ఎక్కడ పోవాలా మైనారిటీలు ఎక్కడ పోవాలా ఆర్థికంగా వెనుకున్న వాళ్ళు ఎక్కడ పోవాలా ఇది కూడా ప్రతిష్టాత్మకంగా కాలేజీలో చదువుకొని బీసీ విద్యార్థులు ఎక్కడ పోవాలా అవ్వా ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఏదైనా ఉంటుందా చదువుకు రాజకీయాలను అడ్డు పెట్టి కులాన్ని అడ్డు పెట్టి మాట్లాడుతున్నామంటే అసలు వినడానికే శోధ్యంగా ఉంది ఎక్కడైనా నిన్నారా మీరు చదువుకుంటేనే రాష్ట్రాలు బాగుపడతాయి చదువుకుంటేనే దేశాలు బాగుపడతాయి చదువుకున్న యువతే దేశ భవిష్యత్తును మార్చగలదు ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో భారతీయులు ఉన్నారని గర్వంగా చెప్పుకుంటున్నామంటే వాళ్ళంతా చదువుకున్నారు కాబట్టి చదువుకోలేదు కొనుక్కోలేదు కానీ చదువు కొనుక్కోమనేలాగే పరిస్థితి తీసుకొచ్చిన తెలంగాణలో కేజీ టూ పీజీ అనేది పక్కన పడేస్తే ముఖ్యమంత్రి మనవడే కళ్ళ నీళ్ళు పెట్టుకునేలాగా దౌర్భాగ్యంగా ఉన్నాయి మన ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి చదువుకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాం స్కాలర్షిప్లు ఇస్తాం అన్ని అందుబాటులో ఉంచుతాం అనేది పక్కన పెట్టేసి ఇగో బీసీలో ఉన్న వాళ్ళకి మాత్రం మొత్తం ఏమంటారు ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని ఏమంటారు ఫీజ్ చెల్లిచ్చేస్తాం మీరేం ఫికర్ పడకండి బీసీలో ఉన్న వాళ్ళంతా బాగా చదువుకోవాలి ఫీజులు ఇచ్చేస్తాం ఇగో మళ్ళీ అందరికీ అనుకోలేరు ఇక్కడ కూడా షరతులు వర్తిస్తాయి ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకమైన కాలేజీలో చదువుకునే వాళ్ళకి మాత్రమే చెల్లిస్తాం మిగిలిన వాళ్ళకి కాదు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాలైన ఐఐటి ఐఐఎం సెంట్రల్ వర్సిటీలు వంటి రెండు వందలకు పైగా ఇన్స్టిట్యూట్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు ఇక నుంచి ప్రభుత్వమే పూర్తి ఫీజు చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు ఈ అంశంపై మంగళవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర తో కలిసి సమీక్షించారు గతంలో ఎస్సీ ఎస్టి విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండేదని ఇప్పుడు బీసీ విద్యార్థులకు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని పదివేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు ఏటా నూట యాభై కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు విభజించండి సాధువును కూడా విభజించండి ఒకప్పుడు ఏమంటారు ఆర్థికంగా చదువుకోవడానికి అర్హత లేని వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటోళ్ళు మొత్తం ఓటు బ్యాంకు రాజకీయాలు కులాల చుట్టూ తిరగడం మొదలుపెట్టిన తర్వాత బీసీలకు ఇంకొకరికి ఇంకొకలకు జర మీ అందరికి ఎట్లా చెప్పాలో అర్థం కావట్లే కానీ విద్యను వైద్యాన్ని కులాలకు పరిమితం చేయకండి విద్యా వైద్యం అనేది ఆర్థికంగా వెనకబడ్డ ప్రతి ఒక్కరికి మనం అందించాల్సిన కనీస బాధ్యతగా గుర్తించండి మీరంతా ఉచితాలు ఇవ్వకండి ప్రజలు కోరుకునే కనీస హక్కులను వాళ్ళకు కల్పించండి అవి మాత్రం చాలు మళ్ళీ 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 ఒక చిన్న విజ్ఞప్తి అది ప్రజల నుంచి వస్తుంది విద్యా వైద్యాన్ని కులం పేరుతో విభజించి పాలించకండి ఇవి రెండు ఒక సామాన్యుడి హక్కు అనే విషయాన్ని గుర్తించండి ఇవి మొత్తం దిశన్న వార్తా పత్రికల్లో వచ్చినాయి ఇక ఆంధ్రజ్యోతి అదే తీవ్ర నిర్లక్ష్యం ఇది చెరువు కాదు ఓ బడి ప్రాంగణం పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణ మంగళవారం వర్షానికి స్కూల్ చెట్టు మూడు అడుగుల మేర నీర చేరింది ఆ నీళ్ళలోంచే పిల్లలు ఇలా నడుచుకుంటూ గదుల్లోకి వెళ్తున్నారు ఖమ్మం జిల్లా బిల్లుపాడు రామచంద్రాపురం మధ్య వరదలో వెళ్తున్న విద్యార్థులు మన స్కూళ్ల పరిస్థితి గొప్ప స్కూల్స్ మన ఊరు మనబడి అని ఆలోచించినాం హా ఏ కేజీ టూ పీజీ ఉచిత అందించినాం ఇంత మంచి స్కూల్ చూడండి చెరువుల్లో ఈదినట్టు పోతారు పోరగాళ్ళు ఏం మారింది ఏం మారిందని సంబరాలు చేయమంటారు రెడ్ అలర్ట్ జారీ అయినా మంగళవారం సెలవివ్వని సర్కారు సవితక్కకి కేసీఆర్ సార్ నుంచి ఫోన్ వచ్చి ఉండదు అందుకే చెప్పలేదు వానతో తడుస్తూ వరదలో నడుస్తూ చలికి వణుకుతూ బడులకు పిల్లలు జాగ్రత్తలపై కనీస సూచనలు చేయని విద్యాశాఖ మంత్రి అధికారులు భారీ వర్షం పడ్డా సెలవివర ప్రభుత్వం తీరుపై నెటిజన్ల విమర్శలు రాత్రిపూట స్పందన బుధు గురువారాల్లో విద్యా సంస్థలకు సెలవులు సీఎం కేసీఆర్ నిర్వా నిర్ణయం ఆ తర్వాతే మంత్రి సబిత నుంచి ఆదేశాలు ఇక్కడ కేసీఆర్ సార్ ఏది తీసుకుంటే అదే రెండు రెండ్లు ఎంత అంటే కేసీఆర్ సార్ ఎంత చెప్తే అంతే మిగిలిన ఏ మంత్రికి కూడా అర్హత లేదు అందులో సవితక్క కూడా ఒకటి దీనికి సంబంధించి నెటిజన్లు మస్తు కామెంట్లు పెడతా ఉంటారు ఇప్పుడు కొత్తగా ఆంధ్రజ్యోతి అనే చెప్తాడు ట్రోలింగ్ తేలికే ఇంగితం ప్రదర్శించండి సబిత కుమారుడు కార్తీక్ ట్విట్ కరెక్టే ట్రోలింగ్ చేయడం చాలా ఈజీ ఇంగితం ప్రదర్శించాలి బాగా చెప్పినావు కార్తీక్ అన్న కానీ ఒక విషయం చెప్పు ఇట్లెళ్ళిన ఈ పిల్లలకి ఏ విషయ జ్వరాలో వస్తే ఆ పిల్లల విషజ్వరాలు తగ్గేదాకా పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇవ్వగలవా ప్రభుత్వ హాస్పిటల్స్లో నీకు జ్వరం వస్తే రోజు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలవా లేదా విద్యార్థుల భవిష్యత్తు ఇక్కడ ఈ నీళ్ళలో ఏ పిలగాడికో ఏదైనా జరిగితే నువ్వు కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఏం చేయగలరు ట్రోలింగులు తేలికే బాసర త్రిబులైటీలో గంజాయి పేరుతో పిల్లలు చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు పోలీసులను అడిగితే గంజాయి విషయంలో ఎంక్వైరీ చేసినాం అందుకే అని చెప్తున్నారు ట్రోలింగ్ తేలికే పోయిన ప్రాణాల కంటేనా ఇచ్చిన హామీల కంటేనా జరుగుతుంటే విద్యా వ్యవస్థలో కనీస వసతులు లేక పైనుంచి పెచ్చిలుడిపోవడం బాత్రూములు లేకపోవడం హౌ కార్తికన్నా సరూర్ నగర్లో టాయిలెట్స్ లేవు అన్నప్పుడు ఎందుకో స్పందించలేదు ఎందుకు ట్రోల్ చేస్తారు కొంతమంది పని కట్టుకొని చేసే ట్రోలర్స్ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించకుండా ట్రోలింగ్లు ఈజీనే కానీ ఇంగితం ప్రదర్శించండి రైట్ ఇప్పుడు జనాలు పిల్లల పేరెంట్స్ కూడా అదే అడుగుతున్నారు విద్యాశాఖ మంత్రిగా ఆవిడకున్న హక్కులని ప్రదర్శించండి విద్యాశాఖ మంత్రిగా ఆవిడకున్న బాధ్యతలని గుర్తించండి అని నువ్వేమైనా మంత్రివా స్పందించడానికి నీ అర్హత ఏంటి నెటిజల్ల ఈజ్ ఫైరు ఇక దారికి పోయే బురద రాసుకుంటారు అంటారే ఇట్లా రాసుకున్నాడు అనమాట ఇక గీన దారిదే నువ్వేంది విద్యాశాఖ మంత్రిని నేను నువ్వు స్పందిస్తానో ఇక నీకు ఏం అర్హత ఉందని నెటిజన్లు అన్నారట పాపం అందుకే అంటారు బురదలో రాయ్యొద్దు దాన్ని చిందించుకొని రాయించుకోవద్దు సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు అట్లా చూస్తూ ఉండాలి అది నిజంగా సమస్య కాకుండా సమస్య క్రియేట్ చేస్తే ఆ దాని గురించి మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది ఇంకేమైనా ఉంటుంది కానీ దాన్ని పక్కన పడేసి ఒక సమస్య గురించి జనాలు గగ్గోలు పెడతంటే ఏంది ట్రోల్స్ చేస్తారు ఇది కరెక్టేనా అంటే అప్పుడు మనం ట్రోల్ అయిపోతాం అందుకు ఉదాహరణ కార్తీక్ రెడ్డి ట్రోల్ అయిపోవడమే ఇందూరు సహా కరీంనగర్ ఖమ్మం వరంగల్లో భారీ వర్షాలు వరంగల్లో వందకు పైగా ఇండ్లు శిథిలావస్థకు వాటికి స్టిక్కర్లు వరదలో కొట్టుకుపోయిన ముగ్గురు కరెంట్ షాక్తో మరో ముగ్గురు మృతి ఇది మొత్తానికి వస్తేనేమో పడవలు కావాలి గతంలో చెప్పిన ఎండు వస్తేనేమో కార్లు కావాలి మధ్య తరగతితోడికి బతుకు కష్టం ఇక పేదోడికి ఉండడానికి నీడలేదు ఇక ఉన్నోలకు ఇవన్నీ సమస్యలే కావు వనమను పట్టించింది రైతు బంధు ఇందాక చెప్పాక ఓటర్లకు సర్వం చెప్పాల్సిందే చిన్న పెద్ద కేసులు ఏమున్నా అభ్యర్థుల వివరాలు వెల్లించాల్సిందే పూర్తి అవగాహనతో ఓటు వేసే హక్కు ఓటర్లకు ఉంది అది ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటేల్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు హైకోర్టు ఆదేశాలను సమర్థించిన న్యాయస్థానం పేరు చూసి మోసపోరు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియన్ ముజాహిదీన్ పేర్లలో కూడా ఇండియా ఉంది ప్రతిపక్షాలను జనం నమ్మే పరిస్థితిలో లేదు ఆ పార్టీలకు దశా దిశ లేదు చాలా కాలం విపక్ష స్థానంలో ఉండడానికే సిద్ధమయ్యాయి ఇండియా కూటమిపై మోదీ వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమదేనని తమదే విజయమని ధీమా పార్లమెంట్లో మోదీ రాజ్నాథ్ సింగ్ ముచ్చట్లు ఇండియాను చూసి మోదీ వణుకుతున్నారు మణిపూర్ నుంచి దృష్టి మరల్చాలని చాలని చూస్తున్నారు ప్రతిపక్షాలను ఉగ్రవాద సంస్థలతో పోల్చుతారా మోదీ వ్యాఖ్యలపై విపక్ష నేత ధ్వజం మణిపూర్ నుంచే భారత్ ను పునర్నిర్మిస్తాం మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు అధికారంలో ఉన్నన్ని రోజులు ఇప్పుడు పునర్నిర్మిస్తాడట చాలా భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక చాలా ఎల్లు చేతిలోనే ఉంది కదా డ్రామారావు మరో డ్రామా మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ మేనిపులేటర్ ఈజ్ నన్ అదర్ దెన్ కేటీఆర్ నీకు అర్థమవుతుందా తెలంగాణ డ్రామారావు మరో డ్రామా అంటూ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెటేర్ వేసిండ్రు ఈ సెటర్ కంటే ముందు ఈ ప్రశ్న నేను డైరెక్ట్ కేటీఆర్ అని అడుగుతున్నా అనా ఇలాంటి పనులు చేయించిన టీచర్ల మీద ప్రిన్సిపాల్ల మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు నీ పుట్టినరోజు అయితే నీ పార్టీ వాళ్ళు చేసుకుంటారు పోనీ కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇచ్చిండ్రా స్కూళ్ళ నిర్మాణం బ్రహ్మాండంగా చేసిండ్రనా పోనీ నువ్వు విద్యాశాఖ మంత్రివనా అభిమానం ఆ ప్రిన్సిపాల్లకు టీచర్లకు నీ మీద అభిమానంతో అభిమానంతో చేసిందనుకున్న పోరగాళ్లను వంగబెట్టి గురుకుల పాఠశాలలో హ్యాపీ బర్త్డే కేటీఆర్ అని పాపం ఇట్లా ముడుసుకొని ఎవరికన్నా ఎందుకు ఇది నేను అడుగుతుంది కాదు హెచ్ఆర్సీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది ఎందుకు అని అంటే పిల్లలతో ఇలాంటి పనులు చేయించకూడదు మరి వాళ్ళ మీద ఇలాంటివి జయించకండి అని ఆయన చెప్పినవా అబ్బా చూసినావా నా గ్రేట్నెస్ ఎక్కడ దాకపోయిందో పోరగాల నుంచి మరి నాకు పుట్టినరోజు విశేష చెప్పిందని సంబరపడ్డవా సౌత చూడండి పుట్టినరోజు కేటీఆర్ ది శిక్ష బడి పిల్లలక మంత్రి మెప్పు కోసం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఇబ్బంది పెట్టిన నేతలు ఓ ఇందులో నేతలున్నారా వెరీ గుడ్ హెచ్ఆర్సీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు నిజంగా చేయాలి ఇలాంటి వాళ్ళ మీద శిక్షలు తీసుకోవాలి చదువు చెప్పాల్సిన పిల్లలకేమో చదువు చెప్పరు అది కాదు వాళ్ళకు కనీస వసతులు ఇవ్వం లా ఉన్నోడికేమో బకగున్న డ్రెస్ ఇస్తాం బకగున్నోడికేమో లా ఉన్న డ్రెస్ ఇస్తాం మధ్యాహ్నం పిండి పెట్టేటోళ్ళకు బిల్లులు ఇయ్యాం కానీ పుట్టినరోజు అనగానే పిల్లల్ని వాడుకొని మాత్రం మా మంచిగా ఏమంటారు ఫోటోలు తీసి కేటీఆర్కి మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తాం ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే సిఎస్ సిసిఎస్ ని రద్దు చేయాల్సిందే ఎన్నికల ముందు ఉద్యోగుల ఆందోళన ఇది ఆంధ్రజ్యోతి అన్న ఇక వెలుగన్న దగ్గరకు వస్తే గట్టి వస్తే మునుగుడే భారీ వర్షాలకు నీట మునిగిన వరంగల్ హంటర్ రోడ్లోని ఎన్టీఆర్ నగర్ మొత్తానికి వరంగల్ కూడా అతలాపుత్రం అవుతుందట రాష్ట్రంలో సగానికి పైగా సిటీల్లో పరిస్థితి ఇదేనట ఎక్కడికక్కడికి కాలువలు కుంటలు కబ్జా అయితనేట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలుస్తున్న కట్టడాలు పట్టించుకోని ప్రభుత్వం న్యూయార్క్ డల్లాస్ మోడల్ అభివృద్ధి పా మాటలకే పరిమితం వనమ ఎన్నిక చెల్లదు స్కూలు కాలేజీలకు ఇయాల రేపు సెలవు మంత్రి శ్రీనివాస్ గౌడికి హైకోర్టులో ఎదురుదెబ్బ తన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ని కొట్టేయాలన్న మంత్రి తోసుపుచ్చిన కోర్టు ప్రధాన పిటిషన్ విచారించదగినదేనని వెల్లడి నేడు రేపు అతి భారీ వర్షాలు వరదల్లో కొట్టుకుపోయిన ముగ్గురు మృతి ఐటీ ఉద్యోగుల లాంగ్ ఆఫ్ మూడు షిఫ్ట్లలో పేరు మారినంత మాత్రాన తీరు మారదు ప్రతిపక్షాల ఇండియా కూటమిపై ప్రధాని మోదీ ఫైర్ అలాగే టెర్రరిస్ట్ సంస్థలు దేశం పేరును వాడుకుంటున్నాయి పేరు మార్చుకొని ప్రజలను మభ్యపెట్టలేరని వ్యాఖ్య ఎలాగైనా పిలవండి మేం మణిపూర్ కన్నీళ్లు దుడుస్తాం రాహుల్ గాంధీ మణిపూర్ కన్నీళ్లు దురవాలంటే మణిపూర్కి వెళ్ళాలి మేము ఉన్నది ఐదు శాతం రిజర్వేషన్ పది శాతం ఆరు అరవైకి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రుల్లో ముగ్గురే బీసీలు ఎక్కువ మంది మా రెడ్డి దొరలు వెలమ దొరలే రాజ్యాధికారం కోసం బీసీలు కూడా పోరాడాలని పిలుపు ఐదు శాతం ఉన్నోళ్లకు పది శాతం రిజర్వేషను మేము మీద సవాలు బీసీలు కూడా ఉద్యమించాలట అసలు ఏందో ప్రజలకు సేవ చేయాలనుకునేటోళ్ళు రాజకీయాల్లోకి రండి అని చెప్పడం మనిషి ఆ కుల రండి ఈ కుల రండి ఈ కుల పళ్ళు ఎక్కువ ఉండాలి ఆ కుల ఎక్కువ ఉండాలని చెప్తారు సీనియర్లు కూడా ఇలానే ఉంటారు రాజకీయాలు రానున్న రోజుల్లో కులాలకు అడ్డాగా మారుతాయి తప్ప ప్రజా శ్రేయస్సుకు అడ్డాగా అస్సలు మారవు ఇక రాజకీయం ధనస్వామ్యం నుంచి వ్యాపారవేత్తల చేతుల్లోకి పోతే ఇప్పటికే పోయిందనుకోండి ఇంకా పూర్తిగా పోయినా కూడా మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రోజంతా కుండపోతా నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో రికార్డు స్థాయిలో కురిసిన వారులకు కొట్టుపోయిన రహదారిని పరిశీలిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మోదీపై అవిశ్వాసమో వీళ్ళు మంచి హెడ్లైన్తో రాసిండ్రా తెలంగాణ సర్కార్కు రైతులపై ప్రేమ అందుకే మోటార్లకు మీటర్ పెట్టనివ్వలేదు రైతుల కోసం తెలంగాణ సర్కార్ ఎంతో చేస్తుంది కేంద్రం బెదిరించినా మీటర్లకు ఒప్పుకోవడం లేదు ఒక ప్రాంతాభివృద్ధికి భూముల ధరలే గీటు రాయి హైదరాబాద్లో ఎకరం అమ్మితే ఏపీలో వంద ఎకరాలు మా ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబును అంతలే ఒక్క దగ్గర శిష్యులే కదా కలిసే మాట్లాడతారు బీసీ బిడ్డల కోసం స్వదేశీ విద్యానిధి నెక్స్ట్ ఈనాడు ముంచెత్తింది ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం మరో ఈస్ట్ ఇండియా బీసీ విద్యార్థులకు మరో వారం మహిళా రిజర్వేషన్లను అమలు పరిచే ఉద్దేశం మీకు లేదా నాగాలాండ్ స్థానిక ఎన్నికల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం తర్వాత సాక్షి రాష్ట్రానికి రెడ్ అలర్ట్ కేంద్రంపై అవిశ్వాసం వనికిన నిజామాబాద్ వరంగల్లో జడివానా దారుణంగా దర్యాప్తు వైఎస్ఆర్ ఫోటో చూపించండి సమావేశంలో మాట్లాడుతున్న బట్టి విక్రమార్క పక్కన మధుయష్కి ఉచిత విద్యుత్ పై బిఆర్ఎస్ మాట్లాడితే వైఎస్ఆర్ ఫోటో చూపించండి నేతలు కార్యకర్తలకు బట్టి సూచన ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పెంటెట్ అని స్పష్టీకరణ కేసీఆర్ కేటీఆర్ హరీష్ అబద్దాలు చెబుతున్నారని ధ్వజం సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ ప్రారంభించిన సిఎల్పి నేత ఉచిత విద్యుత్ ఫైల్ పై వైఎస్ సంతకాలు చేస్తున్న ఫోటో వద్ద సెల్ఫీ ఐదు వేల లంచం తీసుకుని ఆ కరెన్సీ నోట్లను మింగేసిన రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి మొత్తానికి ఎవరైనా సరే ఉచిత విద్యుత్ ఇవ్వడానికే పుట్ట అని కేసీఆర్ కానీ పుట్టాడు అని ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడితే ఈ ఫోటో చూపించండి సంతకం పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి దీనికి పెండెంట్ కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడితే జనాలు రైతులు నమ్మేస్తారా అని బట్టి బట్టిసారు రేంజ్లో ఇచ్చిపడేసిండట ఇక ఆదాబన్న ఇండియా అనే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రధాని విమర్శలను తిప్పికొట్టిన రాహుల్ గాంధీ టీటీడీపీలోకి బీ టీటీడీపీలో బీసీలకు పెద్దపీట లోతట్టు ప్రాంతాలు జలమయం సూపర్ సక్సెస్ అయిన గగన్యాన్ ట్రయల్స్ కొత్త సేవలతో ఫోన్పే ఐఆర్సీటీసీ సేవలకు అంతరాయం మంత్రాలయానికి మనో మరో మణిహారం నూట ఎనిమిది అడుగుల శ్రీరాముడి పంచలోహ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదైన రాములవారి స్టాచ్యూ వర్చువల్ గా శంకుస్థాపన చేసిన అమిత్ షా తుంగభద్రా నదీ తీరంలో రామరాజ్య స్థాపన మంత్రాలయంలో నెలకొన్న మహా అద్భుతం మూడు వందల కోట్లతో నిర్మించనున్న ఆలయం మరో రెండేళ్లలో భక్తజనానికి అందుబాటులోకి భూమి పూజ చేసిన మంత్రాలయ మఠాధిపతి డాక్టర్ సుబేంద్ర తీర్థ జై శ్రీరామ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాము శ్రీధర్ల ఆధ్వర్యంలో మహోన్నత కార్యక్రమం నూట ఎనిమిది అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని పంచలోహ విగ్రహాన్ని ఆ మంత్రాలయంలో పెట్టబోతున్నారట మొత్తం అటు తుంగభద్ర నది ప్రాంతం మొత్తం కూడా రామరాజ్యం వచ్చేలాగా దాని గురించి మాట్లాడుకునేలాగా చేయబోతున్నారట ఇక ఫైనల్ గా ఆష్ కి బాత్ ఒకప్పుడు జనంలో పుట్టినవాడు జనం మెచ్చినవాడు నాయకుడు ఇప్పుడు డబ్బులోంచి వచ్చినవాడు జనాన్ని హింసించేవాడే నాయకుడు బడుగులకు అండగా ఉండేవాడు కాదు వాళ్లను అనగదొక్కుతున్నవాడే నాయకుడు ప్రశ్నించలేక జనం జీవన పోరాటంలో బందీ అవుతున్నారు బందీనా బతుకు పోరాటమా ఎటువైపు నీధారి ఆలోచించు సమాజమా ఆయుధం నీది ఆలోచనతో అడిగాయి ఆయుధం నీది అన్నాడని పాపం ఎన్నెవరు నిమ్మాక్షిత్ రెడ్డి గట్లానే కత్తులో పట్టుకొని పోకండి ఆయుధం ఏంటంటే ఓటు ఓటును నమ్ముకోండి ఓటును అమ్ముకోకండి జనాన్ని మెచ్చినవాడు జనం మెచ్చినోడే నాయకుడిగా ఉండాలి కానీ జనాన్ని హింసించేటోడు కాదు మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని వాడుకొని ఉన్న వ్యవస్థను మార్చే ప్రయత్నం చేయండి అనేది గి ఆజ్ బాత్ ఉద్దేశం గివి గి వాటి వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయితే వార్తలు మరిన్ని ముచ్చట్లు పట్టుకొని మళ్ళీ రేపు వస్తాను గి వాళ్ళకి అయితే శనార్థి